ఓం నమో వెంకటేశాయ. దశరథ సుతమీశం దండకారణ్యవాసం శతమఖమణి నీలం జానకీ ప్రాణలోలం సకల భువనమోహం సన్నుతాం బోధదేహం బహుళనుత సముద్రం భావయే రామభద్రం. పితృవాక్ పరిపాలనకై అరణ్యవాసం చేసినటువంటి వాడు ఇంద్రనీలమణి వంటి కాంతితో ప్రకాశించువాడు, జగన్మోహనాకారుడు, జానకీ ప్రాణలోలుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 364వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీరామదాసు వారి సంకీర్తన అయినటువంటి హరిహరి రామ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పి శ్రీనివాస్ కుమార్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామతతుల్యం సహస్రనామతతుల్యం రామనామవరణనే రామనామవరణనే రామనామ హరి హరి రామ నన్న రమర చూడగు హరి హరి రామ నన్న రమర చూడగు నిరతము నీ నామ స్మరణయే మరణు హరి హరి రామ నన్న రమర చూడగు నిరతము నీ నామ స్మరణయే మరణు హరి హరి రామ నన్న రమర చూడగు నిరతము నీ నామ స్మరణయే మరణు హరి హరి రామ రామ దశరథ నందన దశరథ నందన దశముఖ మర్దన దశరథ నందన దశముఖ మర్దన పశుపతి రోజన పాప విమోచన దశరథ నందన దశముఖ మర్దన పశుపతి రోజన
పాప విమోచన హరి హరి రామ నన్నరమర చూడగు నిరతము నీ నామ స్మరణయే మరణు హరి హరి రామ రామ ఆ మణిమయ భూషణ మంజుల భాషణ మణిమయ భూషణ మంజుల భాషణ రణ జయ భీషణ రఘుకుల భూషణ మణిమయ భూషణ మంజుల భాషణ రణ జయ భీషణ రఘుకుల పోషణ హరి హరి రామ నన్నరమర చూడకు నిరతము నీ నామ స్మరణయే మరణో హరి హరి రామ రామ పతిత పావన నామ పతిత పవన నామ పతిత పవన నామ రామ పతిత పవన నామ భద్రాచల ధామ పతిత పవన నామ భద్రాచల ధామ సతతము శ్రీరామ దాసుడనేను పతిత పవన నామ భద్రాచల ధామ సతతము శ్రీరామ దాసునేను రామ పతిత పవన నామ భద్రాచల ధామ సతతము శ్రీరామ దాసునేను రామ హరి హరి రామ నన్నరమర చూడకు నిరతము నీ నామ స్మరణయే మరణు హరి హరి రామ నన్నరమర చూడకు నిరతము నీ నామ స్మరణయే మరణు హరి హరి రామ హరి హరి రామ హరి హరి రామ రామ దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వేంకటాద్రి నిలయః
కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం పంచచత్వారింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థన వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యం రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే
పంచచత్వారింశత్ సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః. బాష్పేణ పిహితం దీనం రామః సౌమిత్రిణా సహ చకర్షేవ గుణైర్బద్ధం జనం పురనివాసినం. రామచంద్రమూర్తి రథంలో అలా వడివడిగా ముందుకు వెళుతూ ఉన్నాడు. అయోధ్యాపుర ప్రజలు రాముని రథాన్ని అనుసరిస్తూ రామా రామా అని పిలుస్తూ వాళ్ళు ఆ రథాన్ని అనుసరించి వెనకాల పరిగెడుతూ వెళుతూ ఉన్నారు. ఇలా పరిగెత్తడానికి రాముడిలో ఉన్నటువంటి అంతటి ఆకర్షణ ఏమిటి అంటే, రాముడిలో ఉన్న గుణములే వీళ్ళని ఆకర్షిస్తూ ఉన్నాయి. వాళ్ళు రాముణ్ణి విడిచి వెనకకు రాలేకపోతున్నారు. దానికి కారణం రాముని యొక్క గుణముల మీద ఉన్నటువంటి ప్రీతి. ఎందుకు అంత గొప్ప గుణములేమున్నాయి అని అంటే, కష్టకాలంలో కూడా ఇతరులను నిందించకుండా తనకు అపకారం చేసినటువంటి వారికి కూడా ఉపకారం చెయ్యాలి అనే బుద్ధి ఎవరి వద్ద అయితే ఉంటుందో, మరి వారి అటువంటి వారి గుణములకు ఎవరైనా సరే ముగ్ధులైపోతారు కదా. అందుకనే మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ విపరింపదగన్, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి అని చెప్పి, తనకు అపకారం చేసేటటువంటి వారికి కూడా ఉపకారం చెయ్యాలి అని చెప్పి ఆలోచించేవాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడినే మహాత్ముడు మనీషి అని అంటారు. మరి మహాపురుషులు మహావృక్షముల వంటి వారు అని కూడా కీర్తిస్తారు. ఏమిటండి వృక్షము యొక్క లక్షణము అంటే, వృక్షము తనకు నీరు పోసినటువంటి వారికి, తనను పోషించినటువంటి వారికి పండ్లని నీడను ఇస్తుంది. తనని నరకటానికి వచ్చినటువంటి వాడికి కూడా ఆ వృక్షము పళ్ళని అదేవిధంగా నీడని ఇస్తుంది. అంతేగాని వీడు నాకు నీళ్లు పోయటానికి వచ్చాడు కావున వీడికి పళ్ళని నీడని ఇవ్వాలి అని, లేకపోతే వీడు నన్ను నరకటానికి వచ్చాడు కావున వీడికి నీడ ఇవ్వకూడదు అని చెప్పి ఆ గొడ్డలు తీసుకురాగానే నీడను పక్కకు తప్పించదు వృక్షము. స్థిరంగా ఆ నీడను తన స్వభావాన్ని అలా స్థిరంగానే ఉంచుతుంది తప్ప తన దగ్గరకు వచ్చే వారిని బట్టి తన స్వభావాన్ని మార్చుకోదు వృక్షము. మరి మహాపురుషులు కూడా మహావృక్షముల వంటి వారు కావున ఇక్కడ రాముడు మహాపురుషుడు అనే విషయాన్ని అందరూ కూడా గ్రహించారు. ఎలా గ్రహించారు అని అంటే, ఎవరి వలన అయితే తన పట్టాభిషేకం ఆగిపోయిందో, ఎవరైతే తనను వనవాసానికి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చారో వారి యొక్క యోగక్షేమముల గురించి రామచంద్రమూర్తి ఆలోచిస్తున్నాడు. జనులందరూ రాముణ్ణి అనుసరించి పరిగెత్తుకు వస్తూ ఉంటే రాముడు ఏమని చెబుతున్నాడు, నా మీద ఏ ప్రేమ అయితే చూపిస్తున్నారో అదే ప్రేమని భరతుని మీద చూపించండి అని చెప్పి అన్నాడు. పైగా మరో కారణం కూడా చెప్పారు, నేను వనవాసానికి వెళ్ళిన తర్వాత మా తండ్రి గారు బాధపడుతూ ఉంటారు, ఆయనను ఓదార్చవలసినటువంటి బాధ్యత, ఆయనకు అనుకూలంగా ఉండి పుత్రవియోగ దుఃఖాన్ని తీర్చవలసిన బాధ్యత మీదే అని ఈ విధంగా రాముడు మాట్లాడుతూ ఉంటే, ఇలా రాముడు మాట్లాడిన కొద్దీ కూడా రాముడి మీద ఉన్నటువంటి అభిమానం మరింతగా పెరుగుతూ ఉన్నది ఆ జనులందరికీ. దానితోటి రాముని గుణముల చేత ఆయన యొక్క మాటల చేత ఆకర్షితులైనటువంటి ఆ ప్రజలు రాముణ్ణి అనుసరించి అలా రథం వెనకాల వెళుతూ ఉన్నారు. సౌమిత్రిణా సహ రామః, సుమిత్రాకుమారుడైనటువంటి లక్ష్మణునితో కలిసి కూడినటువంటి రామః రాముడు, బాష్పేణ పిహితం దీనం పురవాసినం, కన్నీటితోటి తనని అనుసరిస్తున్నటువంటి వారైన, కన్నీళ్లతో ఇంతటి గొప్పవాడినా మనం కోల్పోతున్నాము, ఇంతటి మహాపురుషుడికా మనం దూరం అవుతున్నాము, ఈ రాముణ్ణి విడిచి ఉండలేము అని చెప్పి కన్నీటితో నిండినటువంటి కళ్ళతోటి అలా పరిగెడుతూ వస్తున్నటువంటి పురవాసినం జనం, ఆ జన సముదాయాన్ని, అయోధ్యాపుర ప్రజలను తనను అనుసరించి వస్తున్నటువంటి ఆ జన సముదాయాన్ని, గుణైహి బద్ధ్వా చకర్ష ఇవ, తన గుణముల చేత కట్టి లాక్కొస్తున్నట్లుగా
రాముని గుణముల చేత అలాగా ఆ రథం వెనకాల వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. ఇక్కడ గుణశబ్దానికి రెండు అర్థాలున్నాయి. గుణములు అంటే కనుక ఈ సద్గుణములు దుర్గుణములు అంటూ ఉంటాం కదా, అలాగా ఇక్కడ రాముడిలో ఉన్నటువంటి సద్గుణములు అనేది ఒక అర్థము, అంటే గుణములు అనే దానికి ఈ బంధించేటటువంటి రజ్జువులు అంటే తాడు అంటూ ఉంటాం కదా, ఆ తాడుని కూడా గుణము అని అంటారు. అలాగా తాడుతో కట్టి లాగినట్లుగా రాముడు తన గుణములతోటి వారిని అందరినీ పట్టి లాగుతున్నట్లుగా వాళ్ళు ఆ రథాన్ని విడిచిపెట్టకుండా రథం వెనకాలే వచ్చేస్తూ ఉన్నారు. అంతే కదండి, రథం వెనకాల మరొక వాహనాన్ని కనుక రథానికి తాడుతో కట్టేశారనుకోండి, రథం ఎంత వేగంగా వెళుతుందో దాని వెనకాల బంధించబడినటువంటి మరొక వాహనం కూడా అంతే వేగంగా రథాన్ని అనుసరించి వచ్చేస్తుంది. అలాగా రాముని యొక్క గుణముల చేత ఆకర్షితులైనటువంటి, పైగా కేవలం రాముడే కాదు లక్ష్మణుడితో కూడినటువంటి, సీతాలక్ష్మణులతో కూడినటువంటి రాముని యొక్క గుణముల చేత ఆకర్షితులైనటువంటి ఆ ప్రజలందరూ కూడా, అయోధ్యాపుర ప్రజలందరూ అలా రథం వెనకాలే వచ్చేస్తున్నారు. వారు వెనకకు మరలడం లేదు. బద్ధ్వా చకర్ష ఇవ, కట్టి బంధించి లాగుతున్నట్లుగా వాళ్ళు రాముని యొక్క గుణములకు ఆకర్షితులై ఆ విధంగా రథం వెనకాల రాముణ్ణి పిలుస్తూ, సుమంత్రుల వారిని పిలుస్తూ, గుర్రములతో కూడా ఆ విధంగా ఆగమని అరుస్తూ వీళ్ళు ముందుకు ఆ రథం వెనకాలే పరిగెడుతూ ఉన్నారు. మరి ఆ రథం వెనకాల వచ్చేవారు కేవలం యువకులు పిల్లలు మాత్రమే కాదు, బ్రాహ్మణోత్తములు వృద్ధులైనటువంటి వారు ఎంతోమంది, పండితోత్తములు గురువులు ఎంతోమంది ఉన్నారు. మరి వారందరూ కూడా రాముణ్ణి విడవలేక ఆ విధంగా పరిగెడుతూ, తేద్విజాస్త్రివిధం త్రివిధం వృద్ధా జ్ఞానే నవయసౌజస వయఃప్రకంభ శిరస దూరాదూచురిదం వచ. రాముని రథం వెనకాల నడుచుకుంటూ పరిగెడుతూ వస్తున్నటువంటి బ్రాహ్మణులు కొంతమంది ఉన్నారు, వృద్ధులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు రాముడిని పిలుస్తూ ఉన్నారు, జ్ఞానేన వయస ఓజస, జ్ఞానంలోను వయస్సులోను, ఓజస అంటే తపశ్శక్తిలోనూ కూడా గొప్పవాళ్ళైనటువంటి త్రివిధం, ఈ విధంగా మూడు రకాలైనటువంటి వృద్ధ, వృద్ధత్వం కలిగినటువంటి పెద్దలు. చూడండి, భరతుని విషయంలోనేమో భరతుడు వయోవృద్ధుడు కాదు కానీ జ్ఞానవృద్ధుడు విద్యావృద్ధుడు ఓజస్సులో వృద్ధుడు అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ ఆ రథం వెనకాల వస్తున్నటువంటి వాళ్ళు జ్ఞానవృద్ధులు విద్యావృద్ధులు, అదేవిధంగా తపస్సంపన్నులు వయోవృద్ధులు కూడా, మరి పరిపూర్ణమైనటువంటి వృద్ధులు అన్నమాట వీళ్ళందరూ కూడా. అటువంటి వృద్ధులైనటువంటి వీళ్ళు తే ద్విజాహ, ఆ బ్రాహ్మణోత్తములు గురువులు పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వయఃప్రకంభ శిరస, ఎంతటి వృద్ధులు అంటే వారి యొక్క శిరస్సులను వారు స్థిరముగా నిలపలేకపోతున్నారు. ఆ వార్ధక్యం వల్ల శిరస్సులు ఊగిపోతూ ఉన్నాయి. మరి రథం వెనకాల పరిగెడుతూ వస్తూ ఉంటే మరి పెద్దలు కదా, దాంతో వారి శిరస్సులు ఊగిపోతూ ఉన్నాయి వార్ధక్యం చేత. అలాగా తల పండినటువంటి వారు జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు తపస్సులో వృద్ధులు అయినటువంటి ఆ బ్రాహ్మణోత్తములు పండితులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తలలు కదిలిపోతున్నటువంటి వారైన అటువంటి వృద్ధులు, దూరాత్ ఇదం వచః ఊచుహు, దూరం నుండే రాముడితోటి అదేవిధంగా ఆ రథాన్ని ఉద్దేశించి రథంలో వెళుతున్నటువంటి వారిని, ఆ రథ గుర్రాలని సుమంత్రుణ్ణి నేను ఉద్దేశించి ఏవం ఊచుహు ఈ విధంగా అంటూ ఉన్నారు. ఎందుకు అంటే రాముడిని పిలిచాడు, రాముడేమో ఆపమ రథాన్ని ఆపమని చెప్పటం లేదు. సుమంత్రుల వారిని పిలుస్తూ ఉన్నారు వీళ్ళు, సుమంత్రుల వారు కూడా రథాన్ని ఆపటం లేదు. మరి ఇంకా ఇప్పుడు గుర్రములు ఏమైనా తమ మాట వింటాయేమో అనే ఉద్దేశంతో ఆ గుర్రములనే ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు. వహంతో జమనారామం భో భో జాత్యాస్తు రంగమా నివర్తధ్వం నగంతవ్యం హితాభవత భర్తరీ.
ఆ వెనకాల వస్తున్నటువంటి పండితోత్తములైనటువంటి ఆ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిగెడుతూ తమ శిరస్సులు కంపించిపోతూ ఉన్నప్పటికీ కూడా రాముణ్ణి విడవలేక ఆయాసపడుతూ పరిగెడుతూనే అలాగ పిలుస్తూ ఉన్నారు. ఏమని పిలుస్తున్నారు? రామం వహంతః జవనాః. రాముణ్ణి మోసుకుపోతున్నటువంటి, రాముణ్ణి రథంలో తీసుకు వెళుతున్నటువంటి అతి వేగం కలిగినటువంటి జాత్యాః, ఉత్తమ జాతికి చెందినటువంటి భోభో దురంగమాః, ఓ గుర్రములారా, మీకు ఈరోజు మరింత అత్యుత్సాహంగా ఉన్నది. ఎందుకు అంటే రామచంద్రమూర్తినే మేము వహిస్తున్నాము అంటే ఇక మాకు తిరుగులేదు అని చెప్పి ఉత్సాహంతో మీరు మరింత వేగంగా వెళుతూ ఉన్నారు. అటువంటి ఉత్తమజాతి ఉత్తమజాతికి చెందినటువంటి ఓ అశ్వములారా, నివర్తధ్వం, మీరు వెనుకకు మరలండి అని అంటున్నారు. అదేంటండి గుర్రములను పిలవటం ఏమిటి? పిలిస్తే సుమంత్రుని పిలవాలి, లేకపోతే రామచంద్రుని పిలవాలి అని అన్నారు. సుమంత్రుల వారు ఆ వెనుక నుండి వినిపిస్తున్నటువంటి పిలుపులన్నీ కూడా వింటూనే ఉన్నాడు. రాముడు కూడా వింటూనే ఉన్నాడు. మరి దశరథుడు గట్టిగా పిలిస్తే ఆ మాట వినబడినటువంటి రాముడు ఏమని అన్నాడు? ఇప్పుడు రథాన్ని కనుక ఆపినట్లయితే తండ్రి గారి యొక్క ప్రతిజ్ఞకు భంగం ఏర్పడుతుంది, ఒక్కసారి ఆగినట్లయితే కనుక తండ్రి నన్ను ఇంక కదలనీయడు, నేను కూడా ఇంక వెళ్ళలేను, తద్వారా ధర్మాన్ని పాటించడం కుదరదు, కావున ధర్మం కోసమని చెప్పి నీవు ముందుకు రథాన్ని పోనీ అని అన్నాడు. మరి ఆ తర్వాత నన్ను మీ తండ్రి గారు పిలిచి అడిగితే ఏమని చెప్పమంటావయ్యా? సుమంత్రా, నేను పిలుస్తున్నప్పటికీ నువ్వు అలా వెళ్ళిపోతే ఎలాగా అని దశరథ మహారాజు అడిగితేనో అని అంటే, అప్పుడు రాముడు ఏమని సమాధానం చెప్పాడు? దశరథ మహారాజు సుమంత్రుల వారిని నిలదీసేటటువంటి సందర్భం అనేది రానే రాదు. ఒకవేళ పొరపాటును సుమంత్రుల వారిని ఎందుకు ఆపలేదయ్యా అని అడిగితే జనసందోహంలో ఆ కోలాహలంలో వినపడలేదు అని చెప్పిన దశరథుడు బాధపడడు. ఎందుకంటే ఆ కోలాహలం అంత గొప్పగా ఉన్నది కావున. మరి ఈ విధంగా వినపడినప్పటికీ కూడా వినిపించుకోకుండా రాముడు, అదేవిధంగా సుమంత్రుల వారు కూడా ముందుకే వెళ్ళిపోతూ ఉన్నారు. సరే వినపడకపోవటానికి కారణం ఈ కోలాహలము అని చెప్పడానికి కూడా సిద్ధపడిపోయారు. అయితే గుర్రముల వినికిడి శక్తి మరింత ఎక్కువగా ఉంటుంది, కావున గుర్రములు మాకు వినిపించలేదు అని చెప్పి అంటానికి వీల్లేదు. అందుకని శ్రవణ శక్తిలో గొప్పవైనటువంటి గుర్రములను పిలుస్తూ ఉన్నారు. పెద్దలు చెబుతారు జంతువులలో గుర్రములకు శ్రవణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అని. చీమ చిటుక్కుమన్నా సరే దానికి వెంటనే తెలుస్తుంది అని. అందుకనే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు? భోభో తురంగమాహ, ఓ గుర్రములారా, నివర్తధ్వం, మీరు ఆగండి, వెనకకు మరలిరండి. ఎందుకంటే మీరు వచ్చారు అంటే ఆ రథం వెనక్కి వచ్చేస్తుంది, తద్వారా రామచంద్రమూర్తి కూడా వెనక్కి వస్తాడు. నగంతవ్యం, మీరు ముందుకు వెళ్ళకూడదు. అదేమిటి ముందుకెందుకు వెళ్ళకూడదు? మా రథికుడైనటువంటి రామచంద్రమూర్తి మమ్మల్ని ముందుకు వెళ్ళమంటున్నాడు. రథాన్ని నడిపే సారథి ముందుకు వెళ్ళమంటే వెనక నుంచి మిలిచేటువంటి మీరు మాత్రం ముందుకెందుకు వెళ్ళకూడదు అంటున్నారు అంటే దానికి కూడా కారణం చెబుతున్నారు. భర్తరి హితాహ భవత, మీరు మీ రథికుడైనటువంటి రామచంద్రునికి హితాహ హిత మేలు చేసేవారుగా ఉండండి. ఏదో వెళ్ళమన్నాడు కదా అని చెప్పి అడవులకు తీసుకుపోతే అప్పుడు రాముడికి మేలు చేసిన వాళ్ళు ఎవ్వరు కదా. కావున రాముణ్ణి అడవికి తీసుకు వెళితే మేలు చేసినట్లు అవుతుందా, అయోధ్య నగరానికి తీసుకువస్తే మేలు చేసినట్లు అవుతుందా, మీరే ఆలోచించండి. కావున రథంలో కూర్చున్నవాడు పోనిమ్మన్నాడు కదా అని చెప్పి అడవిలోకి పోనించేస్తే అతడికి మేలు చేసినట్లు అవ్వదు. కావున అతడి మీద మీకు నిజంగా గౌరవం కనుక ఉన్నట్లయితే హితాహ భవత, అతనికి హితం చేసేవారిగా ఉండండి అన్నారు. ఇక్కడ భర్తరి అనేదానికి ఒకటి రామచంద్రునికి మేలు చెయ్యండి అని చెప్పటం ఒక ఉద్దేశ్యం, అయితే దశరథ మహారాజుకి మేలు చెయ్యండి భర్తరి, ఈ రాజ్యానికి భర్త అయినటువంటి దశరథ మహారాజుకి మీరు మేలు చెయ్యదలుచుకున్నట్లయితే, మన యజమాని అయినటువంటి దశరథ మహారాజుకి మేలు చెయ్యదలుచుకున్నట్లయితే రాముణ్ణి వెనుకకు తీసుకువచ్చి దశరథ మహారాజుకి ఆనందాన్ని కలుగు చెయ్యండి అని ఆ రథం వెనకాల వస్తున్నటువంటి వృద్ధులైనటువంటి పండితోత్తములందరూ కూడా ఆ గుర్రములను పిలుస్తూ ఉన్నారు.
ఎందుకండి ఇలా పిలవటము, గుర్రములకి ఏమైనా తెలుస్తుందా అర్థమవుతుందా అని అంటే, అయోధ్యానగరంలో ఉన్నటువంటి పశుపక్ష్యాదులు కూడా రామచంద్రమూర్తి వనవాసానికి వెళుతూ ఉంటే అన్నీ విలపించాయి అనే విషయం మనం చూసాం. ఆ ఏనుగులు కూడా ఆహారం తినటం మానేశాయి, గుర్రములు సకిలించడం మానేశాయి. ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా, ఊహ తెలియనటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఆ రాముని మీద ఉన్నటువంటి ప్రేమతోటి చక్తాహార కథాహ ఈ విధం కథలను అదేవిధంగా ఆహారమును గ్రహించడం కూడా మానేశారని చెప్పి అనుకున్నాం కదా. అంటే ఏమిటి, సహజ సిద్ధమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి వారికి ఆ ప్రకృతిలో జరుగుతున్నటువంటి వైపరీత్యములు కానీ లేకపోతే వ్యతిరేకమైనటువంటి సంకేతములు ఏవైతే ఉన్నాయో అవి వారి మనస్సుని పీడిస్తాయి. తద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా అది అర్థమైనా అర్థం కాకపోయినా బాధపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ రామునికి బాగా మచ్చిక అయినటువంటివి ఆ అశ్వములు, అయోధ్యలో ఉన్నటువంటి రాజుగారికి బాగా మచ్చిక అయినటువంటి అశ్వములు, రాజు యొక్క మాటలను అర్థం చేసుకోగలిగినటువంటి అశ్వములు అవన్నీ. అందుకనే వీళ్ళందరూ కూడా మరి సంకేతములను తెలుసుకోగలిగినటువంటి అశ్వములు కనుక వాటితోటి ఈ విధంగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. అవి తిరిగి మాట్లాడలేకపోయినా సంకేతమును గ్రహించి ఆగుతాయి. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, ఎద్దులు ఈ ఆవులు ఇవన్నీ కూడా ఆగమంటే ఆగుతూ ఉంటాయి. ఆ బండి మీద వెళ్ళేవాడు ఆగమంటే ఆగుతాయి, వెళ్ళమంటే వెళుతూ ఉంటాయి. దూరం నుంచి ఈల విని ఆగేటటువంటి ఈ ఎద్దులని వాటిని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఏమిటి, ఆ సంకేతములని గ్రహించగలిగినటువంటి శక్తి ఆ జంతువులకి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ అశ్వములు కూడా ఉత్తమ జాతి అశ్వములు రాముడిని తీసుకువెళుతూ ఉన్నాయి. మరి ఇలాగా ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం కాదు, రాముడికి మేలు చేయదలుచుకుంటే, దశరథునికి మేలు చేయదలుచుకుంటే మీరు ఆగండి, ముందుకు వెళ్ళవద్దు అని చెప్పి అంటున్నారు. మరొక ఉద్దేశ్యం కూడా ఇక్కడ పండితోత్తములు పెద్దలు అయినటువంటి వృద్ధులు వెనక నడిచి వస్తూ ఉంటే వారిని పట్టించుకోకుండా ఈ విధంగా వేగంగా రాముడిని తీసుకువెళ్ళడం అది యోగ్యమైనటువంటి వివేకవంతుల లక్షణము కాదు అని చెప్పి ఆ విధంగా అశ్వములను సూచిస్తూ హెచ్చరిస్తూ ప్రార్థిస్తూ వీళ్ళందరూ కూడా ఆ వెనకాల వస్తున్నటువంటి పండితోత్తములందరూ తమ శిరస్సులు కంపించిపోతున్నా అలా పరిగెడుతూ వస్తూ గుర్రములను తమ మాటలతోటి ఆపటానికి ప్రయత్నిస్తూ ఇంకా మాట అంటున్నారు. ఓ గుర్రములారా, కర్ణవంతి హి భూతాని విశేషేణ తురంగమా యూయం తస్మాన్ నివర్తధ్వం యాచనాం ప్రతివేదితాః. ఓ అశ్వములారా, ఎందుకంటే తురంగమాహ గుర్రములు విశేషేణ కర్ణవంతి విశేషంగా శ్రవణ శక్తి కలిగినటువంటివి, రాముడు అన్నట్లుగానో లేకపోతే సుమంత్రుల వారు అన్నట్లుగానో, ఏ మాకు వినపట్టలేదు. తర్వాత వచ్చి అడిగితే మాకు ఆ హడావిడిలో రథం యొక్క గొడవలో రథం ఆ శబ్దంలో మాకు వినిపించలేదు అని చెప్పి సుమంత్రుల వారు అనవచ్చునేమో, కానీ మీరు అనడానికి అశ్వములారా మీరు మాత్రం ఆ విధంగా అనడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఎన్ని శబ్దములు ఉన్నప్పటికీ కూడా ఆ శబ్దములలో వచ్చే వేరే శబ్దాన్ని కూడా గ్రహించగలిగినటువంటి శ్రవణ శక్తి ఉన్నటువంటి ఓ అశ్వములారా మీరు ఆ విధంగా వినపడలేదు అనడానికి వీల్లేదు. మీకు ఖచ్చితంగా మేమంటున్నటువంటి మాటలు వినిపిస్తున్నాయి, కావున మా మాటలు విని ఆగండి అంటూ తురంగమాహ గుర్రములు విశేషేణ కర్ణవంతి విశేషంగా శ్రవణ శక్తి కలిగినటువంటివి భూతాని అటువంటి ప్రాణులు, అంటే ఉన్నటువంటి ప్రాణులన్నింటిలోనూ కూడా శ్రవణ శక్తి కలిగినటువంటి ప్రాణులలో గొప్పవి ఈ గుర్రములు. కావున తస్మాత్ ఆ కారణం వల్ల మాకు వినపడలేదు, మేము వినిపించుకోలేదు అనే మాటలు చెప్పడానికి లేదు. యాచనాం ప్రతిపాదితాహ మేము అడుగుతున్నటువంటి మా ప్రార్థనను మా యాచనను గ్రహించి మా యాచనను విని యూయం నివర్తధ్వం మీరు వెనుకకు రండి, రాముణ్ణి వెనుకకు తీసుకురండి అని చెప్పి గుర్రములతో చెబుతున్నాడు. మరి చెమిటివాడి చెవిలో శంఖం ఉదితే ప్రయోజనం లేదు, కానీ బాగా వినపడేటువంటి వాడి చెవిలో రహస్యంగా చెప్పినప్పటికీ దానివల్ల ప్రయోజనం అనేది ఉంటుంది. కావున
ఈ బాగా శ్రవణ శక్తి కలిగినటువంటి ఓ గుర్రములారా, మీకు వినపడినప్పటికీ కూడా వినిపించనట్లుగా ముందుకు వెళ్ళిపోవడం అనేది న్యాయము కాదు, మీకు వినిపించి తీరుతుంది. కావున మా ప్రార్థనను ఆలకించి వెనుకకు మరలి రండి, ఆ రాముణ్ణి వెనుకకు తీసుకురండి అని ఆ రథాన్ని తీసుకు వెళుతున్న వడివడిగా ముందుకు కదులుస్తున్నటువంటి జాతి అశ్వములు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ రథాన్ని అనుసరిస్తున్నటువంటి బ్రాహ్మణోత్తములు, పండితోత్తములు, వృద్ధులు, వీళ్ళు ప్రార్థిస్తూ పిలుస్తూ ఉన్నారు. పిలుస్తుంటే ధర్మత స విశుద్ధాత్మా వీర శుభద్రుడవ్రత వీర శుభద్రుడవ్రత ఉపవాహ్యస్తు ఓ భర్త నాపవాహ్య పురాధ్వనం. ఓ అశ్వములారా, మీ యజమానిగా భావిస్తున్నటువంటి రధికుడిగా ఉన్నటువంటి ఆ రాముడికి మేలు చెయ్యాలి అని, ఎవరిని ఎక్కడకు తీసుకువెళ్ళాలో అక్కడకు తీసుకువెళ్ళాలి తప్ప ఎవరిని ఎక్కడికి తీసుకువెళ్ళకూడదు అక్కడికి తీసుకువెళ్ళడం అనేది న్యాయము కాదు. అంటే ఎవరి యొక్క శక్తి సామర్థ్యములను బట్టి వారిని అక్కడకు తీసుకువెళ్ళాలి అని చెప్పి అన్నారు. అంతే కదండి, బాగా విద్యావంతుడు, బాగా బోధించగలిగినటువంటి వాడికి కొంతమంది విద్యార్థులను ఇచ్చి వారికి విద్యను బోధించండి అంటే చక్కగా వారిని దగ్గర పెట్టుకుని విద్యను బోధిస్తాడు. అంతేగాని అటువంటి విద్యావంతుడికి ఏదో లేనిపోయినటువంటి అతనికి చేతకైనటువంటి పని చెబితే కనుక ఏమవుతుంది, తాను చదువుకున్నటువంటి విద్య మీదే తనకు విరక్తి కలుగుతుంది, తనకు ఇచ్చినటువంటి పని కూడా తాను చెయ్యలేడు. అలాగే వేరే పని చేసేటువంటి వారిని ఈ విద్యారంగంలో కానీ ఎక్కడన్నా ఉంచినట్లయితే వారు కూడా వారి తత్వానికి తగినటువంటి పని అవ్వటం వల్ల ఈ పని చేయలేరు. అంటే ఏమిటి, ఎవరికి ఏ పని చేసే సామర్థ్యం అనేది ఉంటుందో వారి వారిని ఆ పనికి వినియోగించడం అనేది ఆ యోజకుని యొక్క వివేకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా యోజన చేయగలిగినటువంటి వాడే వివేకవంతుడు అని అన్నారు. అందుకనే యోజకస్తత్ర దుర్లభ అని చెప్పి అన్నారు. ఈ లోకంలో ప్రతి వస్తువు, ప్రతి మనిషి అన్నీ కూడా ఉపయోగకరమైనటువంటివే, నిష్ప్రయోజనమైనవి, నిరుపయోగమైనటువంటివి ఏవి కూడా ఉండవు. అయితే వాటిలో ఉన్నటువంటి ఆ శక్తిని గ్రహించి వాటిని ఆ పనికి నియోగించగలగటం అనేది వివేకవంతుల యొక్క లక్షణము. ఆ విధంగా యోజన చేయగలిగినటువంటి వాళ్ళు చాలా అరుదుగా, తక్కువగా ఉంటారు. అటువంటి వారి వల్లే ప్రయోజనం అనేది ఉంటుంది. అటువంటి యోజకులుగా ఉన్నటువంటి వాళ్ళు వివేకంతో ఆలోచించి ఎవరి చేత ఎటువంటి పనులు చేయించాలి, ఎవరు ఏ పని చేయడానికి వారి యొక్క సామర్థ్యం ఉన్నది అని గ్రహించి ఆ విధంగా వారితో చేయించాలి తప్ప ఎలా పడితే అలా నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే అది కార్య సాధనకు బదులుగా కార్య వినాశనానికి హేతు అవుతుంది. అందుకనే ఇక్కడ వీళ్ళు చెబుతున్నారు, రాముడు రాజ్యాన్ని పరిపాలించడానికి సమర్థుడు, అంతేకాదు ఉత్తమ క్షత్రియుడు, సుక్షత్రియ లక్షణాలన్నీ కూడా కలిగినటువంటి వాడు, ప్రజల యొక్క మన్ననలను పొందినటువంటి వాడు, ఇన్ని రాచరిక గుణములు కలిగినటువంటి రాజు, ఆ రాముడు రాజుగా అయోధ్య నగరంలో ఉండటమే యోగ్యము కానీ ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు, ప్రజలకు మేలు చేసేటటువంటి వాడు అడవికి వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంటుంది? కావున అడవికి తీసుకు వెళుతున్నటువంటి ఓ గుర్రములారా, రాముడి యొక్క లక్షణములు మీకు తెలుసు. కావున రాముడు అయోధ్య నగరంలోనే ఉంటేనే అదే యోగ్యంగా ఉంటుంది, అదే సముచితము. కావున ఈ విషయాన్ని గ్రహించి రాముణ్ణి అడవికి తీసుకువెళ్లకుండా అయోధ్య నగరానికే తీసుకురండి అని అంటూ, ధర్మత విశుద్ధాత్మ, ధర్మము చేత, ధర్మాన్ని ఆచరించడం చేత, ధర్మాన్ని తెలుసుకోవడం చేత విశుద్ధాత్మ, పవిత్రమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి మనస్సు, ధైర్యము, పట్టుదల కలిగినటువంటి వాడు, వీర, వీరత్వం అంటే వీరుడు, ఏమి దయా దాన యుద్ధేషు అని చెబుతూ దయలోనూ దానములోనూ వెనుకడుగు వేయనటువంటి వాడు, శుభదృఢవ్రత మంగళకరమైనటువంటి మంచి నిర్ణయములు తీసుకుని ఆ నిర్ణయముల నుండి వెనుకడుగు వేయనటువంటి వాడు, భర్త
మీకు ప్రభు అయినటువంటి ఇప్పుడు రధికుడుగా ఉన్నటువంటి సహా ఆ శ్రీరామచంద్రుడు ఉపవాహ్య అయోధ్య నగరానికి దగ్గరగా తీసుకురావాలి, అలా దగ్గరగా తీసుకొస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కానీ నా అపవాహ్య పురాద్వనం ప్రతి నా అపవాహ్య, అయోధ్య నగరం నుండి దూరంగా వనానికి తీసుకువెళ్ళడం మాత్రం ఏమాత్రము సరి అయినటువంటి సముచితమైనటువంటి పని కాదు. రామచంద్రమూర్తి అయిన అంతటి సమర్థుడిని, యోగ్యుడిని, రాజుని, ధర్మాత్ముడిని ప్రజలలో రాజ్యంలో ఉంచితే మేలు జరుగుతుంది. కానీ రాజ్యానికి దగ్గరగా తీసుకురావాలి, కానీ రాజ్యం నుండి దూరంగా, అయోధ్య నగరం నుండి దూరంగా అడవికి తీసుకువెళితే ప్రయోజనమేమీ ఉండదు. అడవి కాచిన వెన్నెల అని అంటూ ఉంటారు కదా, వెన్నెల అనేది జనులు ఉన్నటువంటి చోట కాస్తే, లేకపోతే ఔషధులు ఇవన్నీ ఉన్నటువంటి చోట కాచినట్లయితే, భూమి మీద పడినట్లయితే ఆ భూమికి ఆనందం కలుగుతుంది. అలా కాకుండా అడవిలో పడేటటువంటి వెన్నెల భూమికి కూడా చేరనప్పుడు అడవి కాచిన వెన్నెల అంటూ ఉంటారు. అంటే ఏమిటి, అడవిలో ఉన్నటువంటి వారికి ఆ చెట్ల నుండి చెట్ల వల్ల భూమి మీద వెన్నెల పడనే పడదు. మరి అక్కడ అడవిలో ఎంత వెన్నెల కాస్తే మాత్రం ఎవరికి ప్రయోజనము, ఆ వెన్నెలను ఆస్వాదించే వాళ్ళు ఎవరు ఉంటారు, దాని విలువ తెలుసుకోగలిగినటువంటి వారు ఎవరు ఉంటారు. కావున అడవి కాచిన వెన్నెలలాగా ఉత్తముడైనటువంటి రామచంద్రమూర్తిని అడవికి తీసుకువెళితే అక్కడ ప్రయోజనం ఏమున్నది, ఇన్ని ఉత్తమ గుణములు కలిగినటువంటి రాముణ్ణి అయోధ్య నగరంలో ఉంచితేనే అందరికీ ప్రయోజనము, లోక కళ్యాణం అనేది జరుగుతుంది. కావున ఓ అశ్వములారా, రాముణ్ణి అయోధ్య నగరం నుండి దూరంగా తీసుకువెళ్ళద్దు, దగ్గరగా తీసుకురండి అని అంటున్నాడు. ఇక్కడ వీళ్ళ యొక్క మాటలలో ఆంతర్యము లోక కళ్యాణం జరగటం కోసం, అందరికీ మేలు జరగటం కోసం ఎక్కడికైతే రాముణ్ణి తీసుకువెళ్ళాలో అక్కడకు తీసుకువెళ్ళడమే సముచితం తప్ప మరొక చోటకు తీసుకువెళ్ళడం సముచితం కాదు అని చెప్పారు. అయితే ఇక్కడ వీళ్ళ మాటలలో సామాన్యంగా చూస్తే అయోధ్య నగరానికి తీసుకురండి అనే అర్థం అనేది మనకు గోచరిస్తున్నది. కానీ పరమార్థాన్ని కనుక చూచినట్లయితే రాముడు వనవాసానికి వెళితేనే లోకానికి మేలు జరుగుతుంది, రాముడు వనవాసానికి వెళితేనే దుష్ట శిక్షణ అనేది జరుగుతుంది, రాముడు వనవాసానికి వెళితేనే రామావతార ప్రయోజనం అనేది నెరవేరుతుంది. కావున గుర్రములు సవ్యంగానే తమ పనిని తాము చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు, ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో పండితోత్తములు, వీళ్ళు రాముని మీద ఉన్నటువంటి ప్రేమతోటి రాముణ్ణి వెనుకకు తీసుకురమ్మని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తూ ఏవమార్త ప్రళాపాంస్తాన్ వృద్ధాన్ ప్రళపతో ద్విజాన్ అవేక్ష్య రామ అవేక్ష్య సహసా రామ రథదవతారహ. ఈ విధంగా రథం ముందుకు వెళుతూ ఉన్నది, గుర్రములు రథాన్ని ముందుకు తీసుకువెళుతూ ఉన్నాయి, రథం వెనకాల పండితోత్తములు వృద్ధులు వీళ్ళందరూ కూడా రథాన్ని అనుసరిస్తూ తమ శిరస్సులు కంపించిపోతూ ఉన్నా, ఓపిక లేకపోయినా, ఆయాసం వస్తూ ఉన్నా సరే కళ్ళ వెంట నీరు గార్చుకుంటూ ఈ విధంగా ముందుకు రథం వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ ఈ విధంగా పిలుస్తూ ఉన్నారు. ఇంకా రాముడికి మనస్సు ఆగలేదు, వీరు ఈ విధంగా నన్ను పిలిచారు, సుమంత్రుల వారిని పిలిచారు, ఇక ఇప్పుడు గుర్రములను కూడా పిలవటం మొదలుపెట్టారు వీళ్ళు, వీళ్ళు ఆగే పరిస్థితి లేదు అని అనుకుని ఇంకా రాముడు వారికి సమాధానం చెప్పాలి కదా. పైగా వస్తున్నటువంటి వారు ఏదో సామాన్యులు కాదు, పండితోత్తములు వృద్ధులు, మరి వృద్ధులని గౌరవించి తీరాలి కదా. అందుకని రాముడు ఒక క్షణం రథము నుండి క్రిందికి దిగాడట. ఏవం ఆర్తప్రలాపాన్, ఈ విధంగా దుఃఖంతో కూడినటువంటి ఆర్తనాదములు చేస్తున్నట్లుగా ఆర్తితోటి రాముడిని, సుమంత్రుల వారిని, ఆ గుర్రములని కూడా ఆగమని పిలుస్తున్న వృద్ధాన్ తాన్ ద్విజాన్, వృద్ధులైనటువంటి ఆ పండితోత్తములను, ఆ బ్రాహ్మణోత్తములను అవేక్ష్య చూచి రామ సహసా రథాత్ అవతార, రాముడు వెంటనే ఆ రథం నుండి క్రిందికి దిగాడు. మరి రథం నుండి దిగినటువంటి రాముడు వెనుకకు వచ్చాడా, ఆ బ్రాహ్మణోత్తములతో మాట్లాడాడా, వారికి ఏ విధంగా సమాధానం చెప్పాడు అనే విశేషాలని తరువాతి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. భక్తులందరికీ సూచన,
జూన్ 2వ తారీఖున ఆదివారం ఏకాదశి హనుమ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మన తిరుమల గిరులలో ధర్మగిరిలో ఏకదిన అఖండ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. హనుమంతుల వారు ఎంత సమయంలో అయితే ఆ మహేంద్రగిరి నుండి బయలుదేరి లంకానగరానికి వెళ్ళి అక్కడ ఘనకార్యములన్నీ సాధించి సీతాదేవితో మాట్లాడి మరలా తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడో అంతే సమయంలో మనం కూడా ఈ అఖండ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రాతకాలంలో ఆరంభించుకుని రాత్రికి మనం పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. మరి ఈ విధంగా ఏకదినంలో అంటే ఒక రోజులో హనుమంతుడు తిరిగి వచ్చినట్లుగా మనం కూడా ఒక రోజులో ఏకదిన దీక్షగా ఈ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని జూన్ 2వ తారీఖున మనం చేసుకోబోతూ ఉన్నాం. మరి ఈ సుందరకాండ పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితములు ఏమిటి అంటే ఒకటి కాదు అనేకమైనటువంటి ఫలములను తెలియజేశారు. సకల కార్యసిద్ధి మనం తలబెట్టినటువంటి కార్యములలో వచ్చే విఘ్నములన్నీ కూడా తొలగిపోయి మన కార్యములు మన కార్యములలో విజయాన్ని సాధించగలుగుతాం. మరి ఒక ప్రయోజనము, మనం ఏదైనా వస్తువుని కానీ లేకపోతే మనకు సంబంధించినటువంటి వ్యక్తులను కానీ కోల్పోయినట్లయితే వారిని మరలా మనం తిరిగి పొందగలుగుతాము. ఈ విధంగా విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థులకి సునిశ్చితమైనటువంటి బుద్ధి అదేవిధంగా మేధాసంపత్తి ఇవన్నీ కూడా సమకూరి ఎటువంటి కష్టములను అయినా ఎదుర్కొని ధైర్యంగా తమ తమ పరీక్షలలో వాళ్ళు విజయాన్ని సాధించగలుగుతారు అని ఈ విధంగా అనేకమైన ప్రయోజనములు ఈ సుందరకాండ పారాయణ కార్యక్రమం వల్ల మనకు ఈ సుందరకాండ పారాయణ వల్ల మనకు అనేక ఫలితములు కలుగుతాయి అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. ఇన్ని విశేష ఫలితములు కలిగినటువంటి ఏకదిన దీక్షగా చేస్తున్నటువంటి సుందరకాండ అఖండ సుందరకాండ పారాయణ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని వెంకట రాఘవుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. బాష్పేణ జనం పురనివాసినం త్రివిధం వృద్ధా జ్ఞానేన వయసౌజసా ప్రకంప శిరసః దూరాదూచుః ఇదం వచః వహంతః జవనారామం భోజాత్యాః తురంగమాః నివర్తధ్వం నగంతవ్యం హితా భవత భర్తరి కర్ణవంతి భూతాని విశేషేణ తురంగమా యూయం తస్మాత్ నివర్తధ్వం యాచనాం ప్రతివేదితా ధర్మతః సవిశుద్ధాత్మా వీరః శుభదృఢవ్రతః ఉపవాహ్యస్తు వో భర్తా నాపవాహ్యః పురాధ్వనం ఏవం ఆర్త ప్రలాపాంస్తాన్ వృద్ధాన్ ప్రలపతో ద్విజాన్ అవేక్ష్యా సహసారామః రథాత్ అవతతారః ఇత్యార్షే శ్రీమద్ రామ
రామాయణే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచచత్వారింశే సర్గే పంచచత్వారింశే సర్గే షట్ శ్లోకా షట్ శ్లోకా ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామై శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యో నృణ్వంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం నతేషాం స్వాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అజనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైమిహికేయః విపులతరయశకేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.